దేవునికి స్తోత్రములు. ప్రభు పేరిట ఈ కార్యక్రమం వీక్షిస్తున్న ప్రియ దేవుని బిడ్డలారా, మీ అందరూ కూడా నా హృదయపూర్వకమైనటువంటి వందనాలు తెలియపరచుకుంటూ ఉన్నా. ఈరోజు నా దర్శనాల సబ్జెక్టులో 84వ ఎపిసోడ్కి వచ్చాం. నా 36వ దర్శనం గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తూ, నా యొక్క పిలుపు ఒక ప్రవక్త పిలుపు అని, అలాగే నేను ఉచితంగా ప్రకటించడం అనేది దేవుడు నాలో పెట్టిన ప్రేరణ ద్వారా అని, ఈ యొక్క దర్శనంలో చెప్పబడినటువంటి మాటలు అక్షరాల అవి నెరవేరుతున్నాయని మీకు మీ ముందుకు తీసుకురావటం జరిగింది. దేవుడికి ముందే తెలుసు మన జీవితాలు ఏం జరగదు. ఆయన దర్శనం చూపించే నాటికి ఏమీ జరగల, నేను సువార్త ప్రకటించటం కానీ ఇవి అంతా జరగల, కానీ ఆయనకు ముందే తెలుసు. ఆయన ఏమి అనుకున్నారో అవి జరుగుతూ జరుగుతూ గత 8 సంవత్సరాలకు వచ్చిన తర్వాత, దేవుడు ఎంత గొప్ప దేవుడు, ముందుగానే ఆ భవిష్యత్తు అంతా ఆయనకి తెలుసు. ఆయన చేతుల్లో ఉన్న మనం అంతే, మనం నిమిత్త మాత్రమే గ్రహించడం జరిగింది. కాబట్టి నా యొక్క ఉచితంగా సువార్త చేసే ప్రకటన, నా యొక్క మరి పిలుపు, నా యొక్క భారము అది ఆయన ఉంచిందే తప్ప, మరి మామూలుగా ఎవరు ఈ వయసులో ఇలా సువార్త ప్రకటించరు. ముఖ్యంగా ఇది ఎవరిని ఉద్దేశించి నన్ను లేవనెత్తింది, ఎందుకంటే అన్యజనుల్లో ఉన్నటువంటి ప్రజల్లో ఉన్నటువంటి అపోహలు తొలగిపోవాలి అని. అన్యజనుల్లో ఉన్నటువంటి అపోహలు, మరి ధనం కోసమే సువార్త ప్రకటిస్తారనే అపోహ తొలగిపోవాలి. ఆ తర్వాత ఒక వయసు వచ్చిన తర్వాత అన్నీ బాగా ఉన్నవాళ్ళు యేసు ప్రభుని వైపు చూడకపోయినా పర్వాలేదని అన్యజనులు అనుకుంటారు కదా, అది తప్పు. ఈయన 61వ సంవత్సరంలో నిజదేవుడు ఎవరో గ్రహించి ఈయన వెళ్ళాడు కాబట్టి మనం కూడా వెళ్ళాలి, వెళ్ళొచ్చు అని ఉండటానికి. అలాగే కొంతమంది ఒక హోదాలో బ్రతికిన వాళ్ళు, మరి వాళ్ళు వెళ్ళి సువార్త ప్రకటించరు, అదే యేసు ప్రభు వైపు చూడరు అనుకుంటారు, అది తప్పు. ఎంత హోదాలో ఉన్నా ప్రభు ఆజ్ఞ మేరకు ఆయన చెప్తే ఇలా సువార్త ప్రకటన జరుగుద్ది. ఈయన చేస్తున్న పని అంతా కూడా దేవుడు ఆత్మచేత నింపబడి దేవుడి ఆజ్ఞ మేరకు జరుగుతుంది. మనుషులు చేసేది కాదు, మనం అనుకునేదంతా అపోహ. మరి ఎవరి జీవనభృతి కోసం వారు ఏదో సువార్త ప్రకటించుకుంటున్నారు అనుకునేది తప్పు. దేవుడే వీళ్ళని నడిపించి ప్రకటింపచేస్తున్నాడు అని వాడు గ్రహించడానికి నా యొక్క జీవితము నా యొక్క సువార్త ఉపయోగపడాలని నన్ను ఏర్పరచుకున్నట్టుగా నేను గ్రహించడం జరిగింది. అయితే మరి నేను చూసినటువంటి దీంట్లో దేవుడికి కూడా అది తెలుసు. మనం సువార్త ప్రకటించగానే అమాంతం అనేక మంది యేసు ప్రభువును అంగీకరిస్తారనే గ్యారంటీ లేదు. కాబట్టి వాళ్ళు విన్నా వినకపోయినా సువార్త ప్రకటన అనేది దేవుడి నిర్ణయం, దేవుని ఆజ్ఞ, దాని ప్రకారం మనం చేసుకుంటూ వెళ్ళటమే. ఒకడు యేసు ప్రభు వైపు చూస్తారో చూడరు అనేది మనకి అవసరం కూడా లేదు, అది దేవుడికి వాళ్ళకి ఉన్నటువంటి సంబంధం. మనమైతే సువార్త ప్రకటించడం, అది కూడా లోతుగా ప్రకటించడం. అయితే దేవుడు ఆనాడు ఉన్న దేవుడు ఈనాడు కూడా ఉన్నాడని రుజువు అవటమే మరి ఈ యొక్క చరిత్రలో తెలుస్తుంది. ఇప్పుడు సిస్టర్ సుజాత షారోన్ గారు, మరి ఆమె భద్రాచలం దగ్గర పాల్వన్స్ అనే ఊర్లో పరిచర్య చేస్తూ ఉంది. ఆమె అనేక దర్శనాల ద్వారా కలల్లో స్వరాలతో దేవుడు మాట్లాడి ఆమెని తన ప్రవక్త్రిగా ఏర్పాటు చేసుకున్నానని చెప్పి అలా గొప్ప పరిచర్య చేస్తూ ఉన్నారు. ఆమె సాక్ష్యం మొన్న యూట్యూబ్లో నేను విన్నా. ఆ తర్వాత ఆమెతో మాట్లాడాలని నేను ఫోన్లో ప్రయత్నం చేశా, అయితే వాళ్ళ ప్రేయర్ టీం వాళ్ళు ఎత్తారు, మాట్లాడారు, విషయాలు తెలుసుకున్నాను, వాళ్ళ పరిచర్య ఎలా సాగుతుంది ఏంటి అంతా తెలుసుకున్నాను. ఎందుకు చెప్తున్నాను అంటే, దేవుడు ఎలా మనుషులతో మాట్లాడి వాళ్ళని ఏర్పరచుకుని స్వార్థ ప్రకటింపచేస్తూ ఉన్నాడు అనే విషయం అన్ని జనులకు తెలియాలి, ఏదో వాళ్ళంతటా వాళ్ళు చేస్తున్నది కాదు. సాక్ష్యం చెప్పినటువంటి సుజాత షారోన్ అమ్మాయి 30-35 సంవత్సరాల వయసు ఉంటుంది, పెద్ద వయసు కూడా లేదు. ఆమె చిన్నప్పటి నుంచి దేవుడు ఆమెను ఏర్పరచుకున్నట్టు ఆమె సాక్ష్యంలో చెప్పింది. ఆమె ఒక అన్యజనులలో అన్యజనుల కుటుంబంలో ఉంది. అయినప్పటికీ ఒక దర్శనంలో ఆకాశం తెరబడి భూమికి ఆకాశానికి మధ్యన యేసు ప్రభు వారు పెద్ద రూపంలో ఒక వెలుగుతో కనిపించాడట. ఎప్పుడు? ఆమె 8 సంవత్సరాల వయసులో. ఆమెకి ఏమీ అర్థం అవ్వలేదు. ఆమె 9వ తరగతి చదువుతున్న రోజుల్లో మరి స్కూల్కి వెళుతుంటే ఆమె పక్కన క్రైస్తవుల పిల్లలు ఉండేవారట. ఆ పిల్లలు ఎప్పుడైనా యేసు ప్రభువుని నమ్ముకోమని చెప్తే చెప్పుండొచ్చు, మీ దేవుడు మీకు మా దేవుడు మాకు అని అని తప్పించుకునేదట. ఒకరోజు ఒక దర్శనం చూపించి
ఆ దర్శనంలో ఒక పెద్ద ద్వారం ఉందట ఆ ద్వారం తెరుచుకో అంటే తెరుచుకుని యేసు ప్రభువారు కనిపించారట అవి 9వ తరగతి చదువుతున్న రోజుల్లో ఇదేంటి యేసు ప్రభువారు కనిపిస్తున్నారు కల్లో దర్శనాలు అనుకునేదట వాళ్ళ స్నేహితులతో చెప్పేదట నువ్వు ఎంత అదృష్టవంతురాలు క్రైస్తవ స్నేహితులనేవాళ్ళట మాకు ఎప్పుడు దేవుడు ఇట్లా దర్శనాలు చూపించలేదు నువ్వు అనియనురాలివి నీకు చూపిస్తున్నాడు ఎంత అదృష్టవంతురాలు అమ్మాయి నువ్వు బైబిల్ చదువు అనేవాళ్ళట మాకు ఎట్లా కుదురుతుంది మా ఇంట్లో వాళ్ళు ఒప్పుకుంటారా అనేదట అయితే ఆమె 10వ తరగతి చదువుతున్న రోజుల్లో 10వ తరగతి చదువుతున్న రోజుల్లో మరి ఆమెకు ఒక దర్శనం సాతాను ఆమె మీదకి వచ్చి ఆమె మీద దాడి చేస్తూ మాట్లాడుతున్నాడు సాతాను ఏమనంటే నిన్ను యేసు ప్రభువారు ఒక యోహాను ప్రవక్తలాగా వాడుకోబోతా ఉన్నాడు అని ఆయన ప్రణాళిక పెట్టుకున్నాడు నేను అది జరగనేవను నిన్ను తీసుకుపోతా నేను అనేవాడట నిన్ను జరగనేవను యేసు ప్రభు నిన్ను ఒక ప్రవక్తగా వాడుకోబోతున్నాడు ఒక యోహాను ప్రవక్తలాగా వాడుకోబోతున్నాడు నిన్ను తీసుకుపోతా అని అంటూ పంజాతో ఆ నిద్రలో ఆమె కొడుతున్నట్టు తెలిసేదట ఉదయాన్న చూసుకుంటే ఈమెకు ఒంటి మీద ఆ యొక్క దెబ్బలు రక్కినట్టుగా కనిపించేదట అమ్మో ఏదో దురాత్మ నా మీదకు వస్తుందని అనుకునేదట మరి అట్లా అనుకున్న రోజుల్లో యేసు ప్రభువా రక్షించు అని ఈమె ఎవరికైనా చెప్తే ప్రభువుని తలుచుకోమ్మా అనేవాళ్ళట ప్రభువుని తలుచుకోమ్మా అంటే దేవుడు మన దేవుడు కాదు కదా మేమెట్ట తలుచుకోవాలి అనుకునేదట కానీ ఒకరోజు మళ్ళీ సాతానుడు వచ్చి ఇట్లా ఈ మీద విజృంభించినప్పుడు యేసయ్య నన్ను రక్షించని అనాలోచితంగానే నిద్రలో అందట అప్పుడు పైనుంచి ఒక శిలువ మండుతున్న శిలువ వచ్చి ఆ దురాత్మను కాల్చివేసిందట ఆమె ఒక 24 ఇన్సిడెంట్లు చెప్పింది ఏమేమి జరిగింది దేవుడు ఎప్పుడెప్పుడు కళ్ళలో ఎట్లా మాట్లాడింది ఆమె చిన్నప్పటి నుంచి ఏం జరిగింది అంటే చెప్పడం జరిగింది ఎందుకు చెప్తున్నానంటే ఈ దేవుడు జీవోగల దేవుడు ఈ దేవుడు నిత్యము మాట్లాడే దేవుడు ఈ దేవుడు ఆయన ప్రణాళిక చొప్పున ఎవరిని ఎలా వాడుకోవాలో వాడుకుంటాడు ఇట్లా ఇంకెక్కడా లేదు అనే విషయం తెలుసుకోవటానికి అన్యజనులకు కూడా ఈయనే దేవుడు అన్యజనుల్లో నుంచి కూడా అనేక మందిని ఏర్పరచుకుంటాడు అనే విషయం అనేక మందికి తెలియటానికి ఎంతమంది క్రైస్తవుల పిల్లలు లేరు ఎంతమంది క్రైస్తవులు లేరు అన్యజనురాలుగా ఉన్నటువంటి సుజాత షారోన్ విషయంలో దేవుడు కృప కలిగింది ఆయన ఏర్పరచుకున్నాడు స్వార్థ ప్రకటించక ఎంతమంది పాస్టర్లు లేరు రాజారావు అనే వ్యక్తిని ఆయన రిటైర్ అయిన తర్వాత ఆయన్ని ఎంచుకోవాల్సిన అవసరం ఉంది ఒక అన్యజనుడు కదా కాబట్టి దేవుడికి అన్యజనుడని క్రైస్తవులని తేడా లేదు నమ్మకస్తులు ఎవరు అని చూస్తూ ఉంటాడు కీర్తన 101:6 చెప్పబడినట్లు ప్రపంచవంతట్లో నమ్మకస్తులు ఎవరా అని ఆయన వెతుకుతూ ఉంటాడట వీటికి వాళ్ళకి ఏ పని చెప్పాలా అటువంటి వారికి అప్పచెప్తూ ఉంటాడట అట్లాంటి ఏర్పాట్లలోనే అన్యజనులైనా ఇంకో క్రైస్తవులో కూడా ఉంటారు వాళ్ళని ఎంచుకుంటాడు వాళ్ళ తప్పని చేపిస్తాడు అన్యజనులైనా కూడా ఆయనకు అభ్యంతరం లేదు ముందు వాళ్ళని ఏర్పరచుకుంటాడు అట్లానే ఈ సుజాత షారోన్ గారికి కూడా జరిగిందని చెప్పారు ఆ తర్వాత కొన్ని రోజులకు మళ్ళీ సాతానుడు విజృంభించాడట ఎన్ని రోజులకు జ్వరం తగ్గట్ల అప్పటికి ఈ చర్చికి వెళ్ళట్లా చర్చికి మట్టుకు వెళ్ళాక ఆమె కాలు పట్టల దేవుడైతే దర్శనాలు చూపిస్తున్నాడు ఒక దర్శనంలో ఏమి ప్రభువానంగానే రక్షించాడు కానీ చర్చికి వెళ్ళట్లా ఎందుకు వాళ్ళు పెద్దవాళ్ళు ఒప్పుకోరు ఈ జ్వరం ఎన్ని రోజులకే తగ్గలేదట బహుశా సాతానుడు మరి ఆమెని ఏదో రకంగా ఇబ్బంది పెట్టాలని చూస్తున్నాడు దేవుడు కూడా అప్పటికి అగ్రహాలు ఎందుకంటే ఈమె ధైర్యం చేసి చర్చికి నడవాలి దేవుడు బిడ్డగా ఏర్పడాలి అప్పుడు ఎంతో ప్రణాళిక ఉంది కాబట్టి దేవుడు కూడా సాతాను వదిలి ఉంటాడు అప్పుడు ఎన్ని రోజులకి జ్వరం తగ్గకపోతే ఆమె అప్పుడు చర్చికి వెళ్ళిందట చర్చికి వెళితే అందరూ ఆత్మతో నింపబడ్డారంట కానీ సాతానుడు వచ్చి ఈ మీద మరి దాడి చేసినట్టుగా ఈమె తెలుస్తూ ఉందట దాడి చేసినట్టుగా ఆమె ప్రార్థన చేస్తూ ఉండగా మరి యేసు ప్రభువారు మీద కార్యం చూపించి కానీ సాతానుడు పారిపోయాడు ఈమె పోతూ పోతూ ఈమెను రక్కి ఈమె వీపు మీద చరిచిపోయినట్టుగా ఆమె తెలిసింది ఆ వీపు మీద ఆ యొక్క అచ్చుపడినట్టుగా ఉందట ఈమె స్కార్ఫ్ వేసుకుంటుంది కదా 10th క్లాస్ చదువుతున్న రోజుల్లో అది రక్తంతో నిండిపోయిందంట వాళ్ళంతా వచ్చేసి అమ్మో ఏమైంది నీకు ఏమైంది సుజాత అంట వచ్చారంట చూస్తే లోపల గాయాలు లేవు కానీ రక్తంతో తడిచిందట ఆ స్కార్ఫ్ అప్పటి నుంచి దాచి ఉంచి ఆమె మొన్న ఈ సాక్ష్యం చెప్పేప్పుడు చూపించిందిగో ఈ యొక్క స్కార్ఫే 10th క్లాస్లో నేను వేసుకుంటే నా మీద సాతానుడు దాడి చేశాడు ఇట్లా జరిగింది ఇదంతా రక్తంతో నిండిపోయింది మరి అప్పుడు యేసు ప్రభువారు నన్ను దర్శించారు సాతానుడు నన్ను విడిచిపెట్టి పోయాడు అప్పుడు అని చెప్పడం జరిగింది మరి అప్పుడు వాళ్ళ పాస్టర్ గారి దగ్గరికి వెళ్ళామా నేను ప్రార్థన చేస్తానంటే ఆమె మీద ఒక అగ్ని శిలువ అగ్ని స్తంభం నిలబడి ఉందట
అప్పుడు ఆయన చెప్పాడు, అమ్మా నీ మీద అగ్నిస్తంభం నిలబడి ఉంది, దేవుడు నిన్ను దర్శించాడు, నిన్ను తన ప్రవక్తగా దేవుడు వాడుకోబోతున్నాడు అని ప్రవచనం చెప్పాడంట అక్కడ పాస్టర్ గారు. అంటే ముందుగా ఆమెను ప్రవక్తగా వాడుకోబోతున్నటువంటి ఆలోచన సాతానుకు కూడా తెలిసి ఆమెను ఎలా అయినా సరే తప్పించాలని ప్రయత్నాలు చేశాడు. అది వాడి వల్ల కాల. మరి ప్రభు వైపు చూడలేదు కాబట్టి ఈ అమ్మాయి ఆ కష్టాలు పడింది. ప్రభు వైపు చూచిన తర్వాత, చర్చికి నడిచిన తర్వాత దేవుడు బుట్టాడు, సాతానుడు అక్కడి నుంచి పారిపోవటం జరిగింది. అప్పుడు ఈ యొక్క పాస్టర్ గారికి అది చూపించాడట, ఈ ఆమె నీ ఒక ప్రవక్తగా దేవుడు ఆకోబోతున్నాడు. అప్పుడు ఆ రోజు చెప్పడం జరిగింది. ఆ రోజు నుంచి మరి ఆమె యేసు ప్రభుని అంగీకరించడం జరిగింది. అయితే అంగీకరించిన తర్వాత ఎన్నో కష్టాలు కూడా వెళ్ళింది. అదేంటండి, యేసు ప్రభువుని అంగీకరిస్తే కష్టాలు ఎందుకు వస్తాయి అంటే, వస్తే ఒక్కోసారి విపరీతమైన కష్టాలు. ఆమె మరి వివాహం తీసుకోవటం ధైర్యం చేసి యేసు ప్రభువుని అంగీకరించిన మనిషి కులాంతర వివాహం, మతాంతర వివాహం చేసుకుందామని చెప్పింది. అప్పుడు వాళ్ళ యొక్క ఇంట్లో వాళ్ళందరూ ఈమెను వెలివేశారు. అటువంటి కష్టాలు వచ్చినాయి. అయితే ఆమె యొక్క భర్త క్రైస్తవ కుటుంబంలోంచి వచ్చిన, ఆయన ప్రార్థనాపరుడు కాదు కాబట్టి ఆయన మీద సాతానుడు వచ్చాడు. ఆమె భర్తకు ఒకరోజు చూపించారంట, ఈమె పెద్ద విస్తారమైనటువంటి పరిచర్య చేస్తున్నట్టు చూపించారంట ఆయన చెప్పాడు. ఆ తర్వాత ఈమెకు ఒక దర్శనం, ఈమె భర్త మరి ఒక స్ట్రెచ్చర్ మీద ఉంటున్నట్టు, మరి చనిపోతున్నట్టు దర్శనం వచ్చిందంట. అలాగే ఒక నీళ్ల పక్కన ఎవరో సాతాను దూతల్ని తీసుకుపోతున్నట్టు వచ్చిందట. ఈయన రక్షణ పొందలేదు మరి అని అనుకుంటున్నారట. అప్పుడు చెప్పిందంట, ఆయన నామకార్థ క్రైస్తవుడు కావచ్చు, రక్షణ కూడా పొంది ఉండడు యువకుడు కాబట్టి. మరి నిజంగానే ఒక నదిలో, అదేదో శబరి నదో ఏదో ఉందట, నదిలో స్నానానికి వెళ్ళి మునిగి చనిపోయాడు. అప్పటికి వాళ్ళకి చిన్న పాప. ఇక చూడు ఎన్ని శ్రమలు ఆ వయసులో. ఈ పుట్టింటి వాళ్ళు వెలివేశారు. ఇక అత్తగారి దగ్గరే ఉండటం జరిగింది. ఆ రోజుల్లో మరి ఆమెకి నాకెవరు దిక్కు అని చెప్పి యేసు ప్రభు పాదాలు పట్టుకుని ప్రార్థన చేస్తూ ఉంటే నిత్యము దేవుడు ఆమెను లాలించేవాడట. లాలించేవాడ చిన్నపిల్లలాగా లాలించేవాడ, వచ్చి భోజనం పెట్టేవాడట. ఆమె యొక్క కన్నీరు కారిందంతా కూడా ఒక గిన్నెలో చూపించి అంతా లెక్క పెట్టాడంట. బొట్టు 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 లెక్క పెడుతున్నాడంట, ఆమె కార్చిన కన్నీరు అంతా నా దగ్గర ఉంది అని. ఆమెకి ధైర్యం కలగజేశాడు. ఆ తర్వాత ఆయన కృపచేత మరి ఆయన దర్శనాలు చూపించాడు. అమ్మా నీ దగ్గరికి ఒక ఆయన వస్తాడు, నువ్వు ఆయన వెంట వెళ్ళు అని ఒక దర్శనం చూపించాడట. ఆ మనిషి నీవు ఎప్పుడు చూడాల, ఒక పాస్టర్ గారిని చూపించారు. ఆ తర్వాత ఆ పాస్టర్ గారి యొక్క బొమ్మ ఈమె ఎక్కడో చూసినప్పుడు వాళ్ళ అత్తగారు చెప్పిందట, ఈయన గొప్ప దైవజనుడు అమ్మా, ఆయన పిలిచి ప్రార్థన పెట్టించుకోవాలనుకుంటున్నా అంటే ఈయనే నాకు దర్శనంలో కనిపించాడు, ఆయన వచ్చి పిలుస్తాడు వెళ్ళాలని చెప్పాడు దేవుడు అని చెప్పింది. ఆయనతో మరి వీళ్ళింట్లో గృహప్రార్థన పెట్టించుకోవాలని ఆయన పిలిచినప్పుడు, ఆ దైవజనుడిని పిలిచినప్పుడు ఆయనకు దర్శనం వచ్చిందంట. ఒక స్త్రీ, యవ్వనస్త్రాలనే స్త్రీ, పిల్ల చంటి పిల్లతోటి వెళుతూ ఉంటే స్వరం వినిపిస్తుందంట, నువ్వు స్పీడ్గా వెళ్ళి ఆ వెళుతున్నటువంటి ఆ స్త్రీని పిల్లని పట్టుకొని తీసుకో అంటున్నాడు. ఆమెని ఇంతవరకు చూడాలి ఈయన. సరే ఆ రోజు ప్రార్థనకు వచ్చి ఈ అమ్మాయిని చూసి, అమ్మా రాత్రి నిన్ను నీ పాపని నాకు దేవుడు దర్శనం చూపించాడు, నిన్ను తీసుకెళ్ళమంటున్నాడు. ఆ దైవజనుడు ఆ పాల్వన్స్ అనేటువంటి ఊరిలో మరి బైబిల్ కాలేజీ కూడా నడుపుతారంట, మంచి పరిచర్య ఉందట. మరి నాతో తీసుకెళ్ళిపోతానంటే వాళ్ళ అత్తగారు, అమ్మ మరి ఈ చిన్నపిల్ల పిల్లని తీసుకుని ఎట్లా వెళ్తుందని కొన్నాళ్ళు అంగీకరించలేదట. అత్తగారికి కూడా దేవుడు బయలుపరిచిన తర్వాత, వాళ్ళని అంగీకరించిన తర్వాత పాల్వంచ వెళ్ళి వాళ్ళ పరిచర్యలో మరి పాలు పంచుకుంటూ ఉంది. ఆ పాలు పంచుకుంటున్న సమయంలో అక్కడ బైబిల్ కాలేజీలో టీచింగ్ చెప్పడానికి, ఆ క్లాసులు బోధించడానికి పెళ్లికి అని ఒక యువకుడు వచ్చాడట. ఆ యువకుడు అందరితో పాటు ఈమె కూడా ప్రార్థన చేస్తుంటాడు. అప్పుడు దేవుడు చూపించాడు దర్శనంలో, ఈ అమ్మాయిని నువ్వు పెళ్లి చేసుకోవచ్చు కదా అని. అయ్యో అది ఎట్లా కుదురుతుంది, మా ఇంట్లో వాళ్ళు ఒప్పుకుంటారా అన్నాడట. మరి తర్వాత దేవుడు ఆయనకు ఈ దర్శనాలు చూపించాడు, ఈమెను చూపించాడట. చూపించి ఈమెను పెళ్లి చేసుకోవటానికి మరి నేను ఆలోచిస్తున్నాను అంటే, అప్పుడు ఆయన మరి వాళ్ళ కుటుంబంతో అంతటిని ఒప్పించి ఆ అమ్మాయిని పెళ్లి చేసుకోవడం జరిగింది. జరిగిన తర్వాత విపరీతమైన కష్టాలు వచ్చినాయి వాళ్ళకి. ఎన్ని కష్టాలు వచ్చినాయి అంటే, వారు తినటానికి తిండి కూడా వాళ్ళు చిన్న చర్చి నడపాలని ప్రయత్నం చేశారట. వాళ్ళు తినటానికి భోజనానికి కూడా జరిగేది కాదట ఆ పరిస్థితుల్లో. మరి ఒక బావు పుట్టి
ఒక రోజో రెండు రోజుల బతికి చనిపోయాడట. డాక్టర్లు ఏం చెప్పారంటే నువ్వు పౌష్టిక ఆహారం తీసుకోలేదమ్మా, నువ్వు గర్భవతిగా ఉండగా పిల్లాడికి అవయవాలు ఏర్పడలా చనిపోయాడని చెప్పారు. అంటే దేవుడు ఏర్పరచబడినటువంటి బిడ్డ మరి అన్ని కష్టాలు గుండా వెళ్ళటం జరిగింది. దేవుడు వాదార్చాడు, వాదార్చిన తర్వాత మళ్ళీ ఇంకొక పాపను ఇచ్చారట. కాబట్టి మొదటగా ఉన్న పాప ఇంకొక పాప వాళ్ళకు ఉన్నారు ఇప్పుడు. ఇక ఆ తర్వాత ఆమెకి ఆశీర్వాదాలు రావటం మొదలుపెట్టి ఆ పరిచర్యన దేవుడు దీవించడం జరిగింది. ఇప్పుడైతే దేవుడు ఎంతగా ఆశీర్వదించాడంటే వాళ్ళని ఆమె చెప్పింది, మేము 3 చర్చిలు నడుపుతున్నాము ఆ యొక్క పాల్వంచలో, మేము 13 చర్చిల నిర్మాణానికి వాళ్ళకి సహాయం చేశాం, అలాగే మా యొక్క మినిస్ట్రీలో మరి షారోన్ ఫౌండేషన్ అనుకుంటా మినిస్ట్రీలో 40 మంది సేవకులు ఉన్నారు అని చెప్పి చెప్పడం జరిగింది. ఆమె జరిగినటువంటి సంఘటనలు చెప్తుంటే దేవుడు 24 సార్లు దేవుడు కలల ద్వారా మాట్లాడాడు, స్వరం ద్వారా మాట్లాడాడు. ఇవంతా జరిగింది ఎప్పుడు? ఇప్పుడే జరుగుతున్నాయి ఈ విషయాలు అన్యజనులకు తెలియవు. ఇట్లా దేవుడు మాట్లాడతాడు అనే విషయాలు అన్యజనులకు తెలియవు. పైగా దేవుడు ఏర్పరచుకున్న వాళ్ళకి అన్ని సకల ఐశ్వర్యాలు భోగ భాగ్యాలు ఒక రోజులో వచ్చేస్తాయని అనుకుంటూ ఉంటారు. అలా కాదు, ఎన్నో శ్రమలు గుండా వెళ్ళిన తర్వాతే మరి ఆశీర్వాదం. నిజంగా ఈ అమ్మాయి వెళ్ళిన శ్రమలు ఇన్ని అన్ని కావు. ఆ శ్రమల గుండా వెళ్ళిన తర్వాత దేవుడు ఆశీర్వాదం చూపించడం జరిగింది. ఈమె యొక్క ఆ యొక్క జీవితంలో జరిగినటువంటి సంఘటనలు ఆమె చెప్పడం జరిగింది. ఒకరోజైతే మరి ఈమె ద్వారా చాలా కార్యాలు జరుగుతున్నాయట. ఈమె వస్త్రపు చెంగు ముట్టుకుంటే రోగాలు తగ్గుతున్నాయట, దయ్యాలను గద్దిస్తే పారిపోతున్నాయట. ఇప్పుడు దేవుడిచ్చినటువంటి ఆ యొక్క ఇవి మరి ఈ విషయం తెలుసుకుని ఎక్కడి నుంచి ఒక చంటి పిల్లాడు చనిపోయిన తర్వాత ఆ పిల్లాడి తల్లి అలాగే మరి ఆమె మాంగారో ఎవరో కారులో ఆ శవాన్ని ఆ పిల్లాడి బాడీని తీసుకుని డైరెక్ట్గా ఇలా చర్చకొచ్చేసి ఈ ఒళ్ళో పెట్టేశారంట ఆ శిశువుని. అమ్మా పిల్లాడు చచ్చిపోయాడు, నువ్వు బతికిచ్చు అంటున్నారట. అయ్యో అప్పటికి ఎన్ని గంటలు అయ్యిందో, ఎక్కడి నుంచో వచ్చారంట కారులో, నువ్వు బతికించగలవో మేము విన్నాం మీ గురించి అంటే వచ్చేసారట. అప్పుడు ప్రభువు ప్రార్థన చేసిందంట, అయ్యా నా బిడ్డ ఒక్కరోజు వయసు బిడ్డ చనిపోయాడు, ఆ బాధ అంతా ఓర్చుకున్నా, మరి వీళ్ళు కూడా ప్రభువ బిడ్డ చనిపోయిందని యొక్క వేదంతో ఇట్లా నా ప్రార్థనతో బ్రతుకుతాడని ఆశతో వచ్చారు బ్రతికించాయని కన్నీటి ప్రార్థన చేస్తే పిల్లడు కెవ్వు మని కేక వేసి బ్రతికాడు. కొన్ని చనిపోయి కొన్ని గంటలైన తర్వాత ఇట్లాంటి కార్యాలు జరిగినాయి దేవుడు చేస్తున్నాడని చెప్పింది. అట్లాగే ఒకరోజు ఒక దర్శనంలో నువ్వు ఎస్తేల్ అనే గ్రామానికి వెళ్ళామా అని వచ్చిందట. ఈ ఎస్తేల్ అనేటువంటి గ్రామం ఎక్కడుందో ఆమెకి తెలియదు. ఎక్కడ ఈ ప్రాంతాల్లో లెక్కలే, గూగుల్లో ఎక్కడో కొట్టి చూస్తే అట తమిళనాడు రాష్ట్రంలో మహాబలిపురం అనేటువంటి ఊరికి 16 కిలోమీటర్ల దూరంలో ఎస్తేల్ అనే గ్రామం ఉన్నట్టు వాళ్ళు ఈ ఇంటర్నెట్లో గూగుల్లో కొడితే తెలిసిందట. ఎట్లయినా దేవుడు ఎందుకు చెప్పాడు ఆ గ్రామానికి వెళ్ళమన్నాడు అని చెప్పి వాళ్ళు ఆయన్ని ఒప్పించి కారు కట్టించుకుని వెళ్ళారట ఒకరోజు ఆ మహాబలిపురానికి. మరి ఆ ఎస్తేలైన గ్రామం ఎట్లా ఉంటుంది, వెళ్ళే ముందు దానికి ఒక ఆర్చి వస్తుందని తర్వాత చెట్లు వస్తాయని ఇదంతా దర్శనం చూపించాడు. అది అక్కడ ఉన్న వాళ్ళకి ఆ ఎస్తేల్ గ్రామం గురించి పరిగెత్తి తెలియదు. ఎంత దూరం వెళ్ళినా మరి 16 కిలోమీటర్లు కదా. మహాబలిపురం అనేది ఊరు తమిళనాడులో ఉంటుంది. ఆ ఊరు నేను చూశాను. ఎప్పుడు చూశాను, నేను తీర్థయాత్రలు తిరుగుతున్న రోజుల్లో ఆ తమిళనాడు రాష్ట్రంలో ఉన్నటువంటి మా దేవుళ్ళ గుళ్ళన్నీ తిరగటానికి ఆ టూరిస్ట్ కారు ఒకటి తీసుకుని తిరిగాం ఆ ప్యాకేజీలో. ఆ తిరిగినప్పుడు ఆ ఊళ్ళన్నీ తిప్పి మహాబలిపురం కూడా తీసుకెళ్ళారు. అది సముద్ర పొడ్డున ఉంటుంది. అక్కడి నుంచి 16 కిలోమీటర్లు వెళ్తే మరి వెళ్ళగానే ఇవి చూసినటువంటి దర్శనం చూసినటువంటి ఆర్చి కనిపించిందట, అవే చెట్లు ఇదిగో ఇది అని చెప్పి అక్కడికి వెళ్ళి వచ్చామని చెప్పింది. మరి అక్కడ పరిచర్య చేయాలని దేవుడి చిత్తమో లేదో కానీ ఆ దేవుడికి అన్నీ తెలుసు. యేసు ప్రభు వారికి ఈ ప్రపంచం అంతా ఒకటి. మరి అక్కడ ఉన్నవారికి ఈమె ద్వారా సేవ జరిగించాలని ఆయన ఉద్దేశం ఏమో తెలియదు. కానీ తర్వాత ఆ సిస్టర్తో నేను మాట్లాడాలని ప్రయత్నం చేసే మొన్న ఏదో ప్రార్థనలో ఉండి మాట్లాడకపోయింది. వాళ్ళ ప్రేయర్ టీం వాళ్ళు అయితే మాట్లాడారు. తర్వాత నేను మాట్లాడతాను, వీలుంటే నేను వాళ్ళ దగ్గరికి వెళ్ళి ప్రత్యక్షంగా ఆ విషయాలు కూడా తెలుసుకోవాలని నా ఆలోచన. ఆమె యొక్క సంఘటన చూస్తుంది. ఈ విషయాలు క్రైస్తవులైన మనందరికీ తెలియాలి. ఇన్ని సాక్ష్యాలు వస్తున్నాయి, ఈ సాక్ష్యాలు మనకు తెలియాలి. మనకు తెలిస్తే మన పక్కన ఉండేటువంటి అన్యజనులు పని పాటల్లో మనం చేసే ఉద్యోగాల్లో మనం చేసే పనులు చేసే చోట అనేక మంది అన్యజనులు ఉంటారు.
ఇదిగో దేవుడు ఇట్లా చేస్తున్నాడు, దేవుడు నిత్యం మాట్లాడుతున్నాడు. వాళ్ళు అనుకోవాలి, అరే మరి మనకు దేవుళ్ళుగా ఉన్నవాళ్ళు ఎప్పుడు మాట్లాడరే అంతో ఎవరితో, వీళ్ళు దేవుడు ఇట్లా మాట్లాడుతున్నాడు, ఈయన ఒకడేనా ఏంటి అసలు, అసలు కరెక్ట్ అయిన దేవుడు ఎవరు అని ఒక ఆలోచన వాళ్ళకి కలగాలంటే ఈ సాక్ష్యాలు వాళ్ళ మధ్యకి వెళ్ళవలసి ఉంటుంది, వెళ్ళవలసి ఉంటుంది. కాబట్టి ఈ సాక్ష్యాలు చెప్పటం కోసమే మేము ముందుకు తీసుకొస్తూ ఉన్నా. కళల ద్వారా దర్శనాలు నేను బుక్ రాసిన తర్వాత కళల ద్వారా దర్శనాలు ఏదో కొత్తగా ఉంది అని కొంతమంది అన్నారు. కొత్త కాదు, ఎన్నో జరుగుతున్నాయి, మనకు తెలియట్లేదు అవి. నేను పుస్తకం రాశా కాబట్టి మీరు ఇప్పుడు చూశారు. పుస్తకం రాయకుండా ఉన్నవాళ్ళు ఎంతమంది ఉన్నారు? ఇప్పుడు అమ్మాయి షారోన్ సిస్టర్ కూడా అదే అంది, నేను కూడా ఒక బుక్ రాస్తున్నాను, నాకు వచ్చినటువంటి 24-25 దర్శనాలు దేవుడు ఎప్పుడు ఎట్లా మాట్లాడింది, దేవుడు ప్రణాళికలో ఒక అన్యజనురాలైన నన్ను ఏర్పరచుకుని మరి అనేక శోధనలు వచ్చినప్పటికీ కూడా ఆ శోధనల ద్వారా సువర్ణంలాగా మార్చుకుని ఇప్పుడు ఈ రోజున ఆశీర్వాదకరంగా అనేక మందికి మరి నేను నా యొక్క ఆ దేవుడు ఇచ్చినటువంటి వరాల ద్వారా అనేక మందికి ఉపయోగపడే విధంగా మరి నన్ను దేవుడు ఉపయోగించుకుంటున్నాడు అని ఆమె సాక్ష్యం చెప్పడం జరిగింది. కాబట్టి అన్ని జనులకు ఈ విషయం తెలిస్తే ఒకవేళ యేసు ప్రభువును నమ్మిన వాళ్ళు చాలా కష్టాలు కొండాలుతారు కొంతమంది, అయినా కూడా అధైర్యపడకూడదు, వాడు దేవుడి చిత్తంలో ఇదంతా ఉంది, వాళ్ళు ఈ శ్రమల గుండా దేవుడు నడిపిస్తాడు, నడిపించిన వాళ్ళ శుద్ధ సువర్ణ వల్లే మార్చి ఆయన బిడ్డలుగా ఏర్పరచుకుంటాడు అని అనేక మందికి తెలియవలసి ఉంటుంది. దేవుడు దీనికి ప్రతిఫలం ఒకవేళ శ్రమలకు తగిన ప్రతిఫలం అంతా ఇస్తేస్తాడు. సుజాత సిస్టర్కి ఇక్కడే ఇచ్చాడు చాలా వరకు, ఒకవేళ ఇవ్వకపోవచ్చు. జీవితం అంతా శ్రమలు పడిన క్రైస్తవులు కూడా ఉన్నారు, మరి వాళ్ళకి ఎక్కడిస్తాడు? పరలోకంలో. నాకు ఎక్కడ దాచిపెట్టాడు? పరలోకంలో. ఇక్కడ పెద్దగా ఏమీ లేదు, నా కృపే నీకు చాలను అన్నాడు, పరలోకంలో ఇచ్చాడు. అట్లా ఇక్కడికి పోతే అక్కడ ఇస్తాడు. కాబట్టి పరలోకం ఉందంటే నాకు రుజువు తెలిసిపోతుంది కదా. ఆ తర్వాత ఈ సుజాత సిస్టర్ చెప్పింది, 3 సార్లు దేవుడు ఆమె ఆత్మని తీసుకువెళ్ళి పరలోకం చూపించి తీసుకొచ్చారని చెప్పి రాసింది. ఇదే సబ్జెక్ట్ నేను ప్రవచన టీవీలో చెప్తుండగా అక్కడ పరలోకం నరకం సబ్జెక్ట్ నడుస్తూ ఉంది, అక్కడ 1-2 ఎపిసోడ్లు ఇవి చెప్పారు. ఇదిగో పరలోకం నరకం చూసిన వాళ్ళు ఎప్పుడో కాదు, ఇప్పుడు మన మధ్యన కూడా ఉన్నారు, మనకు తెలియదు. ఇదిగో ఇట్లా సాక్ష్యాల ద్వారా వస్తున్నాయి. మనమంతా క్రైస్తవులైనటువంటి వారందరూ తెలుసుకుంటే అనేక మంది అన్యజనులకు మనం చెప్పగలుగుతాం, ఇదిగో పరలోకం ఉందంటే రుజువులు ఇవి. ఇప్పుడు వరకు అన్యజనులు ప్రశ్నిస్తూ ఉంటారు క్రైస్తవుల్ని, ఏంటో మా పరలోకం పరలోకం అంటారు, మీరు ఒక్కలే పరలోకం వెళ్తా అంటారు, యేసు ప్రభుని అంగీకరించకపోతే నరకానికి వెళ్తా అంటారు, ఏంటి రుజువు, పరలోకం నువ్వు చూసావా, మీ పాస్టర్ గారు చూసారా అని వాళ్ళు ప్రశ్నిస్తూ ఉంటే, ఏమో మా బైబిల్ గ్రంథంలో ఉంది అంటారు, ఆ ఉంటే నమ్ముతావా అంటారు. అట్లా కాదు, ఏమో అమ్మా బైబిల్ గ్రంథంలో ఉంటుంది కాదు, ఇదిగా మా రుజువు, పలానా సుజాత సిస్టర్ గారు సాక్ష్యం వినండి, ఆమె ఇప్పుడు ఉంది పాల్వంచలో పరిచర్య చేస్తుంది, కావాలంటే ఆమె ఫోన్లో మాట్లాడండి, అది చూసిరండి, ఆమె 3 సార్లు పరలోకం వెళ్ళొచ్చింది. మీకు ఇంకొక్కడైనా సరే పరలోకం చూపించినటువంటి ఏ దేవుడిగా చెప్పబడిన అయినా ఎవరికైనా పరలోకం కానీ నరకం కానీ చూపించిన సందర్భాలు ఎక్కడ ఉంటే చెప్పి చూడండి, మీరే ఆలోచించుకోండి. ఉంటే సరే, ఎక్కడ లేవు, ఇక్కడే ఉంది అంటే ఏంటి తేడా, ఈయన ఒకడే దేవుడా, మిగతా వాళ్ళు కాదా అనే విషయం వాళ్ళు ఆలోచించుకోవటానికి ఈ సాక్ష్యాలు వాళ్ళకి మనం చెప్పవలసి ఉంటుంది. ఇది చెప్పవలసిన సువార్త, ఈ విధంగా చెప్పవలసి ఉంటుంది. ఊరికే యేసు ప్రభువు నమ్మన్నాను అందరూ చెప్తాం, సువార్త ప్రకటించేసామంట, యేసు ప్రభువు నమ్మన్నాను కానీ ఎందుకు నమ్ముతారు ఎవరైనా? అసలే సాతానుడు వాళ్ళ మనోనేత్రాలు గుడ్డితనం కలగజేసి ఉండగా ఒక్క మాట యేసు ప్రభువుని నమ్మండి అనగానే నమ్మేస్తారా, యేసు ప్రభువుని నమ్మండి మీకు ఆశీర్వాదాలు వచ్చేస్తాయి అనగానే నమ్మేస్తారా? ఏ క్రైస్తవులుగా ఉన్న వాళ్ళకి కష్టాలు రావట్లేదా? క్రైస్తవులుగా ఉన్న వాళ్ళు శ్రమలు పట్టలేదా? ఆశీర్వాదాలు లేకుండా ఇబ్బందులు పడుతున్న క్రైస్తవులు లేరా? ఏ నమ్మగానే యేసు ప్రభువుని నమ్మగానే అన్ని వచ్చేస్తాయి అంటున్నారు ఏంటి అని అన్యజనులు ప్రశ్నిస్తూ ఉంటారు. ఎందుకు క్రైస్తవులకి కష్టాలు వస్తాయంట? వస్తాయమ్మా, రావాల్సినప్పుడు వస్తాయి. ఎవరి క్రియాల ఫలాలను వాళ్ళ దేవుడు ఇస్తాడు, వాళ్ళ మీదకు వస్తానే ఉంటాయి. ఒకవేళ కష్టాలు వస్తున్నా క్రైస్తవులకి అవి దేవుడి చిత్తమే అని మనం చెప్పగలిగితే ఓహో ఇదే సంగతి, దేవుడు ఎవరి క్రియాఫలాలు వాళ్ళకి ఇచ్చేటప్పుడు కష్టం వస్తే సుఖం వస్తే సుఖం వస్తుంది. అయితే క్రైస్తవులకు ఉన్న ప్రత్యేకత ఏంటి అంటే వారు యేసు ప్రభు రక్తంలో కనబడ్డారు కాబట్టి ఖచ్చితంగా పరలోకం ఉంది. ఆ పరలోకానికి వెళ్ళటానికి ఇది ఒకటే మార్గం, క్రైస్తవులు ఒక్కలే వెళ్ళినట్టు అనేక సాక్ష్యాలు చెప్తూ ఉన్నాయి. ఈ సుజాత సిస్టర్ గారు మరి మొట్టమొదట పరలోకానికి తీసుకెళ్ళినప్పుడు అయితే
దేవుడు మరి కష్టాల్లో ఉండగానే తీసుకెళ్ళాడు చూపి చెప్పారు. అక్కడ మరి ఎంతో ఆహ్లాదకరమైన వాతావరణంలో ఆమె చిన్న పిల్ల ఆడుకుంటున్నట్టు ఆడుకుంటున్నట్టు మరి అని చెప్పడం జరిగింది. అయ్యో నా పిల్ల ఏమైంది అని అనుకుందంట. ఒక రోజు అక్కడ ఆడుకుంటూ పిల్లనిచ్చి పెట్టారంటే యేసు ప్రభు వారు కూర్చుంటే యేసు ప్రభు వారి చేతుల్లో ఆమె పిల్ల ఉందంట. ఇదిగో అమ్మ నీ పిల్ల నా దగ్గర ఉందన్నాడట. మళ్ళీ కాసేపటికి తీసుకొచ్చేసి ఇక్కడ ఆమె కరెక్ట్గా చెప్పింది. యేసు ప్రభు వారు పరలోకానికి తీసుకెళ్ళినప్పుడు ఈ ఆత్మ వెళ్ళిపోతూ ఉంటే ఆమె వెనక్కి తిరిగి చూసిందంట. మంచం మీద ఆమె యొక్క శరీరం అక్కడ శవలాగా పడి ఉండటం ఆమె నేను చూచాను అంది. నా ఆత్మ వెళ్ళిపోతుంది, నా శరీరం అక్కడ ఉంది. మళ్ళీ దేవుడు తీసుకొచ్చి నా ఆత్మను పంపిన తర్వాత నా శరీరం నేను ప్రవేశించిన తర్వాత నేను లేచి కూర్చున్నానని చెప్పింది. ఎట్లాంటి సందర్భాలు? మూడు సందర్భాలు అని చెప్పింది. కాబట్టి పరలోకం ఉంది అంటాకి మరి ఈ రుజువులుగా మనం చూడవలసి ఉంటుంది. క్రైస్తవులకు కూడా కష్టాలు వస్తాయి. అవసరం వచ్చినప్పుడు దేవుడు అన్యాసుడు కాదు. ఆయన నమ్మిన వాళ్ళందరికీ సుఖాలు ఇచ్చేటకి ఎవరి క్రియల ప్రకారం వాళ్ళ పితరులు చేసినవి కూడా ఉంటాయి. మన మీద మన పితరులు చేసినటువంటి పాప పుణ్యాల ఫలితాలు కూడా ఉంటాయి. కాబట్టి ఎవరికి రావాల్సిన కష్టాలు వాళ్ళకి వస్తాయి. ఆ కష్టాల్లో ఆయన తోడుగా ఉంటాడు, అవి తట్టుకునేటువంటి శక్తి ఇస్తాడు. అటువంటి అంతే తప్ప ఊరికి అందరికీ అన్నీ తీసేయడు. ఎప్పుడు తీయాలో అప్పుడు తీస్తాడు. కాబట్టి ఆమె యొక్క జీవితంలో జరిగినటువంటి సంఘటనలన్నింటిని కూడా మరి మీకు ముందుకు తీసుకొచ్చా. ఆమె ఒక దర్శనం చూచిందట. ఆ దర్శనంలో ఏం చెప్తుంది అంటే దేవుడు ఆమెతో అంటున్నాడట, ఈ భూలోకంలో ఉన్న భక్తులందరిలో నాకు సమీపముగా ఉన్న ముగ్గురు భక్తులలో నీవు ఒక్కదానివమ్మా సుజాత అన్నారట దేవుడు. ఈ భూమి మీద ఉన్నటువంటి భక్తులందరిలో నీవు అందరిలో నాకు అతి సమీపంగా నడుస్తున్న ముగ్గురు భక్తులలో నువ్వు ఒక్కదానివే అన్నాడట. చెప్తే అదేంటి అమ్మా, ఇంతమంది భక్తులు ఉంటారు కదా, నువ్వు ముగ్గురులో ఏర్పరచుకున్న ముగ్గురులో నువ్వు ఒకదాని ఎట్లా అయిపోతావు అన్నారట. కానీ ఆమె చెప్పింది, నేను మరి ఆ యొక్క సెయింట్ ఫ్రాన్సిస్ గారి జీవిత చరిత్ర జరిగినప్పుడు దేవుడు ఒక ఆయన గురించి అలాగే చెప్పాడు అని చెప్పింది. అప్పుడు నేను వెంటనే సెయింట్ ఫ్రాన్సిస్ గారి జీవిత గారికి వెళ్ళా. ఆయన చరిత్ర కూడా మీకు వచ్చే ఎపిసోడ్లో ఉంచుతా. ఇప్పటికి 84 ఎపిసోడ్లు అయిపోయినాయి. ఈ తర్వాత ఎపిసోడ్లో ఇప్పుడైతే మేరీ సుజాత షారోన్ సిస్టర్ గారి సాక్ష్యం అయిపోయింది, మరి ఆ యొక్క అసిసి వాసియేగో సెయింట్ ఫ్రాన్సిస్ గారి జీవిత చరిత్ర మీకు చెప్పబోతూ ఉన్న వచ్చే యొక్క ఎపిసోడ్లో. ఇప్పటికైతే ఈ యొక్క మాటలను సాక్ష్యాన్ని దేవుడు దీవించును గాక. చిన్న ప్రార్థన చేసి ముగిస్తా. కృపగల దేవ ప్రభువ, మీకు వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నా తండ్రి. ఈ యొక్క ప్రభు 84 ఎపిసోడ్లో కూడా మీరు తగిన నడిపింపు దయచేశారు, నన్ను మరుగుపరిచారు, నా నోటి ద్వారా మీరు మాట్లాడారు ప్రభు, అందుకు స్తోత్రాలతో. బిడ్డల హృదయాలు కూడా తెరిచినందుకు వందనాలు ప్రభా. ఈ యొక్క కార్యక్రమం వీక్షిస్తే ప్రతి బిడ్డను ఆశీర్వదించ అలాగే నన్ను పరిచర్యకుడు దీవించమని మహిమగ్రంథ ప్రభావం మీరే పొందుకోవాలి. మా ప్రభువును రక్షకుడైన యేసునామలో ప్రభువును ప్రార్థించి వేడుకుంటున్నా తండ్రి. ఆమెన్. మీ అందరికీ మరొకసారి నా వందనాలు తెలియపరచుకుంటాను.